నీకేన ఆరాధన అన్న సాంగ్ పాడుకొని దేవుణ్ణి ఆరాధించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క లేఖనమును కొద్ది నిమిషములు
మనము ధ్యానం చేసుకుందాం. జకర్యా ప్రవచన గ్రంథము 9వ అధ్యాయము 12వ వచన భాగమును మనం చదువుకుందాం. బంధకములల పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసదనని నేడు నేను మీకు తెలియజేయుచు. ఈ యొక్క వాక్య భాగాన్ని గాని మనం గమనించినట్లయితే జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరిచినటువంటి వాగ్దానంతో కూడిన సందేశం. నేటి దినాల్లో ప్రపంచమంతటా కలవరపడిపోతూ మరణపు బంధకాల చేత అనేక రీతులుగా పాశముల చేత కట్ల చేత బంధించబడిన వారుగా కలవరంతో నిండిపోతున్న నేటి దినాల్లో దేవుని యొక్క లేఖనం బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారలారా అన్న మాటను మనం చూస్తున్నా. శ్రమలలో ఉన్న శోధనల్లో ఉన్న బంధకముల లాంటి పరిస్థితుల్లో మనమున్న ఆ పరిస్థితుల గుండా దేవుని యందు మనం నిరీక్షణ కలిగిన వారంగా ఉండగలిగితే నిశ్చయంగా దేవుడు మనలను క్షేమముతో నింపుట మాత్రమే కాకుండా రెండింతలుగా మేలును దేవుడు మనకు కలుగజేస్తాను అని చెబుతున్నారు. పరిశుద్ధ లేఖనంలో నుండి మనం చూస్తూ ఉన్నట్లయితే ఆదికాండంలో 40వ అధ్యాయంలో మనకు యోసేపును గుర్చినటువంటి ఒక సందర్భం కనబడుతుంది. యోసేపుకు 17 ఏండ్ల వాడు అనగా 17 సంవత్సరాల వయస్సులో ఉండగా దేవుడు అతనికి కలను చూపించాడు. ఆ కలను తన తండ్రితోనూ తన సహోదరులతోనూ తన కుటుంబీకులతోనూ తను పంచుకున్నాడు. కానీ ఆ రోజున వారందరూ కూడా పలు రీతులుగా యోసేపును విమర్శించారు, స్వీకరించలేకపోయారు. యోసేపు యొక్క అన్నలు అతన్ని కొట్టి నీరులు లేని బావిలో అతన్ని పడవేశారు. కక్ష తీరక, క్రోధం చల్లారక వారు యోసేపును బానిసగా అమ్మివేశారు. అతగాడు ఈ యోసేపును తీసుకొని వెళ్ళి మరలా ఐగుప్తీయుడైన పొతీఫర్నకు అమ్మివేశాడు. ఈ పొతీఫర్ ఇంటిలో బానిసగా ఉంటుండగా యోసేపు జీవితంలో ఏం జరిగిందంటే లేనిపోని నింద అతని మీదకి వచ్చి పడింది. చాలామంది యవన బిడ్డలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలారా, దయచేసి జాగ్రత్తగా సందేశాన్ని గమనిస్తూ ఉన్నారా? పరిశుద్ధ లేఖనం చెప్తున్న మాట, అనుకొనని రీతిగా శోధనలు అలుముకోవచ్చు, శ్రమలు మీ మీదికి రావచ్చు, నిందలు అవమానములు మీ మీదికి రావచ్చు, లేనిపోని బంధకములలో మీరు చిక్కబడినట్లుగా ఉండి ఉండవచ్చును. అయితే ఆ బంధకములలో ఉన్నప్పటికీ, ఆ చెరలో ఉన్నప్పటికీ, ఆ బానిసత్వంలో ఉన్నప్పటికీ మీరు ప్రభువునందు నిరీక్షణ ఉంచగలిగితే, ప్రభువు కొరకు ఎదురు చూడగలిగితే, ప్రభువు కొరకు మీరు కనిపెట్టుకునేవారుగా ఉండగలిగితే నిశ్చయంగా దేవుడు తన కోటను మిమ్మల్ని మరలా ప్రవేశింపజేస్తారు. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని విడిపించేవారుగా ఉన్నారు. నిశ్చయంగా దేవుడు రెండంతలుగా మేలును కలుగజేసేవారుగా ఉన్నారు. ఈ యొక్క సాయంకాలపు వేళ ఈ సందేశాన్ని, ఈ ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకునిగా మరొక మారు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని కొరకే బ్రతుకుతున్నాను కదా, ప్రభు బిడ్డనుగానే జీవిస్తున్నాను కదా, ప్రభు కొరకు నీతిగానే బ్రతుకుతున్నాను కదా, ఎందుకు నా జీవితంలో ఇలాంటి శోధనలు వచ్చాయి అని అంటే పరిశుద్ధ లేఖనం ఏమని చెప్తుందంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అని. మనందరికీ తెలుసు, లోకంలో సామెత మనం వింటూ ఉంటాం ఏమని, పండ్లు ఉన్నటువంటి చెట్టుకే ఎక్కువగా రాళ్ళు దెబ్బలు తగులుతుంటాయి. నిజమే, మన జీవితంలో నీతిగా బ్రతకాలని అనుకున్నప్పుడే మనకు శోధనలు కానీ, ప్రతికూలతలు కానీ, అవమానములు కానీ, అభ్యంతరములు కానీ చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే ఈ సందర్భంగా దేవుని సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, శ్రమ రాగానే కృంగిపోతావా? సామెతల గ్రంథంలో ఇలాగ చెప్పబడింది, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతకాని వాడవగదువు అని. కాబట్టి నీవు చేతకాని వాడవుగాను, చేతకాని దానవుగాను ఉండకూడదు అని దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలని అలనాటి ప్రవక్త అయిన జకర్యా గారి దినములలో దేవుడు వాగ్దానంతో కూడిన సందేశాన్ని ఇచ్చారు. ఈ యొక్క సమయమందు ఈ వర్తమానాన్ని వింటున్న మనం గమనించాలి, ప్రభువునందు నిరీక్షణ ఉంచగలిగితే ఉండిన శ్రమలో
ఆయా శోధనల్లో ఆయా ప్రతికూల పరిస్థితుల్లో ప్రభువునందు మనం నిరీక్షణ ఉంచగలిగినట్లయితే నిశ్చయంగా దేవుడు మనల్ని విడిపిస్తారు. మనకుండిన బంధకాల నుండి ప్రభువు మనల్ని విడిపించేవారుగా విమోచించేవారుగా వెలుపటికి నడిపించేవారుగా ఉన్నారు అనే సంగతిని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదికాండం 40వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే పొతీఫరు ఇంటిలో కూడని నిందను మోసి నిష్కారణంగా చెరలో పెట్టబడ్డాడు యోసేపు. అయితే చెరలో ఉన్నప్పటికీ అతడు నిరీక్షణ కలిగి ఉన్నాడు గనుక అతని జీవితంలో జరిగినటువంటి గొప్ప ధన్యకరమైన అనుభవాలను మనం జాగ్రత్తగా గమనిస్తే వాస్తవానికి చెరలో ఉన్నవాడు, బంధించబడిన స్థితిలో ఉన్నవాడు, అనగా ఖైదులో జైల్లో ఉన్నటువంటి యోసేపు పరిస్థితి ఎలాగుండాలి? వెట్టి చాకరీ చేయాలి, కఠినమైన పనులను చేయిస్తారు, అవన్నీ చేయాలి. కానీ యోసేపు పనులు చేయడం కాదు, జైల్లో ఉన్నప్పటికీ ఆ యొక్క తోటి ఖైదీల చేత పని చేయించేవానిగా చేశాడు. మై డియర్ యంగ్స్టర్స్, జాగ్రత్తగా వింటున్నారు కదూ, మీ జీవితంలో తలెత్తిన పరిస్థితులకు కృంగిపోక, సంభవించినటువంటి శోధనలకు నలిగిపోక, కృంగిపోక, ప్రభువునందలి నిరీక్షణ కలిగిన వారుగా మీరు ఉండగలిగినట్లయితే ఈ సమయాన దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను, నీకుండిన ఆటంకములన్నిటినీ అభ్యంతరములన్నిటినీ ప్రభువే తొలగించి సరళమైన మార్గమున ప్రభువారు నిన్ను నడిపిస్తారు. నీకుండిన ఆటంకాలన్నిటినీ తొలగించి దేవుడు శ్రేయస్కరమైన రీతిలోనికి ప్రభువు నిన్ను నడిపిస్తారు. పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తూ ఉన్నట్లయితే ఉంచబడినది చెరసాలే కానీ ఉంచబడినది జైలే కానీ దాన్ని జైలుగా యోసేపు అనుభవించడం లేదు. మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్తగా వింటున్నారు కదూ, అదేమిటనగా చెర అయినా చెర కాదన్నట్టుగా యోసేపు ఉంటున్నాడు. ఆదికాండము 40వ అధ్యాయము 14వ వచన భాగాన్ని మనం ఒకసారి చూసినట్లయితే యోసేపు తన తోటి ఖైదీతో ఈ మాట మాట్లాడుతున్నాడు. అతడు మరికొద్ది రోజుల్లో విడుదల పొంది వెలుపటికి వెళ్ళబోతుండగా అతనితో మాట్లాడుతున్న మాట, నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము అన్నాడు. జాగ్రత్తగా వింటున్నారా, అక్కడ యోసేపు చెరసాల అని అనడం లేదు, ఖైదు అని అనడం లేదు, జైల్లో బంధించారు అని అనడం లేదు. అంటే ఎవరైతే శ్రమలలో కూడా శోధనల్లో కూడా బంధకములాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచుతారో నిశ్చయంగా దేవుని సేవకునిగా ఈ సమయం ముందు జ్ఞాపకం చేస్తున్నాను. నీ ఉండిన చెర చెరగానే కనిపించదు, నీకున్న బంధకాలు బంధకాలుగా నీ కనిపించవు, నీకున్న ప్రతికూలతలు ప్రతికూలతలుగా అనిపించవు. ఎందుకంటే ఆ చెరను యోసేపు ఇల్లు అని మాట్లాడగలుగుతున్నాడు. నా దేవుడు ఈ సాయంకాలపు వేళ వర్తమానం వింటున్న మీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మీ బంధకంలో నుండి మిమ్మల్ని విడిపించగలిగిన వాడు, మీరున్న చెరలో నుండి మిమ్మల్ని విడిపించగలిగిన వాడు, మీ జీవితంలో నిశ్చయంగా ఆశ్చర్యకరమైన రీతిలో వెలుపటికి నడిపించి మీ జీవితంలో రెండింతల మేలును కలుగజేసేవాడు. ఆశ్చర్యం ఏమిటంటే చూద్దామా, ఆదికాండము 41వ అధ్యాయం, ఆదికాండము 41వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నట్లయితే రాజే అతనికి ఎదురుగా వచ్చి ఈ రీతిగా మాట్లాడడాన్ని చూస్తున్నాం. 41వ అధ్యాయము 41వ వచన భాగమును చదువుకుందాం. ఫరో, చూడు, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పటి వరకు అతడున్నది చెర, అనగా జైలు, చెరసాలలో ఖైదులో ఉన్నాడు. కానీ ఆ యోసేపు జీవితంలో మనం గమనించాలి, ఐగుప్తు దేశపు రాజైన ఫరో యోసేపు ఎదుటికి వచ్చి యోసేపుతో మాట్లాడుతున్నమాట. చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను అని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహజంగా ఎవరైనా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే లేక మంచి జ్ఞానాన్ని వారు ప్రదర్శిస్తే, వారు ఏదైనా ఘనమైన కార్యం ఆయా రాజ్యాల్లో ఆ రాష్ట్రాల్లో చేస్తే వారికి ఏదో ఒక మెడల్ ఇచ్చి ఇక మంచిది మీరు బాగా చేశారని ఏదో అవార్డును ప్రకటించి ముగించేస్తారు. కానీ యోసేపు జీవితంలో శ్రమల్లో కూడా బంధకముల్లో కూడా నిరీక్షణ కలిగి ఉండడాన్ని బట్టి ఏమి జరిగిందయ్యా అనేది మనం గమనించినట్లయితే, నేరుగా రాజైన ఫరోనే అతని చేతినున్న ఉంగరాన్ని తీసి యోసేపు చేతిన అతడే పెట్టాడట, సన్నపు నారు బట్టలు అతనికి తొడిగించాడట, మెడకు బంగారు గొలుసు వేశాడట. అంటే గోల్డ్ మెడల్ సాధించాడు యోసేపు అప్పుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటున్నారేమో, నాకెందుకు ఈ బంధకాలు, నాకెందుకు ఇచ్చారా, నాకెందుకు ఇలాంటి శ్రమలు శోధనలు
చెప్తాను అనుకుంటున్నారా? నేను ప్రకటించే ఈ దేవుని యందు మీరు నిరీక్షణ ఉంచగలిగినట్లయితే నిశ్చయంగా మీ బంధకాలు త్రెంచివేయడమే కాదు, మిమ్మల్ని వెలుపటికి నడిపించడమే కాదు, రెండింతల మేలు చేత దేవుడు మిమ్మను తృప్తిపరచగలిగిన వానిగా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల అంతటితో ముగించలేదండి. 43వ వచన భాగాన్ని చూస్తే రాజుగారి రథం మొదటిదైతే రెండవ రథం యోసేపుదట. మనం గమనించాలి యొక్క యోసేపు జీవితంలో రాజు తరువాతి స్థానంలోనికి అతడు హెచ్చించబడ్డాడు గల కారణం ఏంటంటే అతడు దేవుని యందు నిరీక్షణ కలిగిన వాడుగా ఉన్నాడు. మనం కూడా ఆ రీతిగానే ఉండాలని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ సందర్భానికి దానియేలు గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో మరొక సందర్భం మనకు కనబడుతుందండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో శత్రుకు మేషకు అభిజ్ఞకు అనేటువంటి వారు రాజుతో మాట్లాడుతున్నారు. మీరు దయచేసి 17వ వచనాన్ని చూస్తూ ఉన్నట్లయితే మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం శద్రకు మేషకు అభిజ్ఞకు అనే ముగ్గురు యూదా యవనులను ఆ యొక్క రాజైన నెబుకద్నెజరు బంధించి ఆ యొక్క అగ్నిగుండంలో పడవేయించాడు. లేఖనంలో మనం చూస్తాం వారిని బంధించారట, బంధించి అగ్నిగుండంలో పడవేశారు. అది కూడా ఉన్న అగ్నిగుండాన్ని 7 అంతలు చేసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఏదో అనుకున్నాను కానీ శ్రమలు ఉన్నదానికంటే ఇంకా అంతకంతకు పెరిగిపోతున్నాయండి అని అంటే నేను మరొక్కసారి అదే మాట నొక్కి వక్కాణించి చెప్తున్నాను, అయినను దేవుని యందు నీవు నిరీక్షణ ఉంచు, అయినను దేవుని కొరకు నీవు కనిపెట్టుకొని ఉండగలిగినట్లయితే నిశ్చయంగా దేవుడు విడిపించగలిగిన వాడు. వీరిని బంధించారండి, 2 చేతులు ఒకరు, 2 కాళ్ళు ఒకరు చొప్పున, 3 ని 3 రోళ్ళు, 6 దూరంగా ఉండి విసిరారు. విసిరిన వారు అగ్ని చేత కాల్చబడ్డారు, కానీ అగ్నిగుండంలో ఉన్న వీరు నాట్యమాడుతూ ప్రభువును స్తుతిస్తున్నారు. వేయడానికి ముందే చెప్పారు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి కలిగి అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు అన్నమాట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియ యవన సహోదరి సహోదరులారా, ఈ సందేశం వింటున్న ప్రియ శ్రోతలారా, దయచేసి గమనించండి. దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను, మీ యవ్వన కాలంలో మీ జీవితంలో చోటు చేసుకున్న పరిస్థితులను బట్టి కృంగిపోక ప్రభువునందు నిరీక్షణ ఉంచండి. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని విడిపించగలిగిన వాడుగా ఉన్నాడు, వెలుపటికి నడిపించేవాడుగా ఉన్నాడు, రెండింతల మేలు చేస్తాడు. ఇక్కడ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీరిని అగ్నిగుండంలో పడవేశారు, వారు నాట్యం ఆడుతూ దేవుని స్తుతిస్తున్నారు. బంధకాల్లో ఉండి కూడా అగ్నిగుండంలో ఆ యొక్క వేడిమి కలిగిన అగ్నిగుండంలో తిరుగుతూ నాట్యమాడుతూ దేవుని స్తుతిస్తున్నారు. వారితో కూడా ప్రభువు ఉన్నారు. మరొక సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్తగా వింటున్నారు కదూ, మనము శ్రమలలో ఉంటే, మనము బంధకములలో ఉంటే మన దేవుని సన్నిధి మనతో కూడా ఆ పరిస్థితుల్లో ఉంటుంది అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండగలిగితే నీ దేవుని సన్నిధి నీతో కూడా ఉంటుంది. దేవుడు వారిని ఎట్టకేలకు రాజుకు చూపించి వెలుపటికి తీసుకొని వచ్చాడు. మీరు ఆ అధ్యాయంలో చూస్తున్నట్లయితే చివరి వచ్చిన భాగంలో రాజట శద్రకు మేషకు అభిజ్ఞకు అను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను అనే మాట చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ సందేశం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీకుండిన బంధకాల్లో లేక మీకుండిన శ్రమల్లో మీకుండిన ఆయా శోధనల్లో చెరల్లో మీరు ప్రభువునందు నిరీక్షణ ఉంచగలిగితే, ప్రభు కొరకు ఎదురు చూడగలిగితే, ప్రభు కొరకు కనిపెట్టుకోగలిగితే దేవుడు నిశ్చయంగా విడిపించే దేవునిగా ఉన్నారు. మాత్రమే కాదు, రెండింతలుగా మీకు మేలు చేసి మిమ్మల్ని హెచ్చించే దేవునిగా ఉన్నారన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఒక సందర్భానికి మనం వస్తే యోబు గ్రంథంలో మనము యోబు పలుకుతున్నటువంటి మాటను చూడగలుగుతాం. 19వ అధ్యాయంలో యోబు గ్రంథము 19వ అధ్యాయము 26-27 వచన భాగాలను మనం చదివినట్లయితే, ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కనులారా ఆయనను చూచెదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు
ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు జీవితంలో మనం గమనించినట్లయితే దేహమంతా వ్యాధిగ్రస్తమైపోయింది, ఆరోగ్యమంతా పాడైపోయింది, ఐశ్వర్యం అంతటిని కోల్పోయాడు. అతని గురించి 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడే సాక్ష్యం ఇస్తున్నారు, యోబు నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వానిగా ఉన్నారని. 1వ అధ్యాయం 8వ వచనం చివరిలో ఉంటుంది కదా, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు అని. ప్రభు నంది ప్రియులరా, మరి అలాంటి వాని జీవితంలో కూడా శ్రమలు వచ్చాయా? వచ్చాయి. అలాంటి వాని జీవితంలో కూడా శోధనలు కలిగాయా? కలిగాయి. కానీ ఆ యోబు అంటున్నాడు, తన చర్మము చీకిపోయిన తరువాత కూడా నేను దేవుణ్ణి చూస్తాను అని అంటున్నాడు. నా మట్టుకు నేనే చూస్తాను, ఎవరో చూచి నాకు చెప్పినట్టు కాదు, నేనే కన్నులారా ఆయనను చూచుదును. ఇలాంటి నిరీక్షణ మనం కలిగి ఉండగలిగితే, ఈ రీతిగా మనం ప్రభు కొరకు ఎదురు చూడగలిగితే, ప్రభు యొక్క లేఖనాన్ని విశ్వసించి ఆ రీతిగా ప్రభు కొరకు నిరీక్ష కలిగి మనం ఎదురు చూడగలిగినట్లయితే, దేవుని లేఖనం చెప్తుంది రెండింతల మేలు చేస్తాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనాన్ని మనం గమనించినది మనందరికీ తెలుసు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం చివరిలో మనం చూస్తున్నట్లయితే, యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతల అధికముగా యెహోవా అతనికి దయచేసెను. రెండింతలుగా యోబు జీవితంలో దేవుడు దయచేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సందర్భంలో దేవుని సేవకునికి మరొక కుమారు జ్ఞాపకం చేస్తున్నాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. శ్రమల్లో ఉన్నావా? శోధనల్లో ఉన్నావా? వ్యాధి బాధల్లో ఉన్నావా? నలిగిపోతున్న వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నావా? ప్రభునందు నిరీక్షణ ఉంచు. దేవుని యందు నీవు నిరీక్షణ ఉంచగలిగినట్లయితే, నిశ్చయంగా ప్రభు నిన్ను విడిపించి వెలుపటికి నడిపించి రెండింతల అధికమైన మేలు చేత నిన్ను తృప్తిపరచగలిగిన దేవునిగా ఉన్నారు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. చివరగా ఈ మాటను జ్ఞాపకం చేస్తాను. అపొస్తల కార్యములు 16వ అధ్యాయం 26వ వచన భాగాన్ని మనం చూస్తూ ఉన్నట్లయితే, అపొస్తల కార్యములు 16వ అధ్యాయం 26వ వచన భాగాన్ని చూస్తున్నప్పుడు, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నయూ తెరుచుకొనను, అందరి బంధకములు ఊడెను. ప్రైజ్ ది లార్డ్. మరొకమారు జ్ఞాపకం చేస్తున్నాను, నీకుండిన శ్రమలో, నీకున్న శోధనలో, లేక నీకుండిన బంధకాల్లో, నీకున్న ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రభువునందు నీవు నిరీక్షణ ఉంచి ప్రభువును స్తుతించగలిగితే, ప్రభువును ఘనపరచగలిగితే, ప్రభు యొక్క నామాన్ని సన్నుతించగలిగితే, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన మనతో చెప్తూ ఉన్న మాట, దేవుడు నిశ్చయంగా నిన్ను విడిపిస్తాడు. అపొస్తలుడైన పౌలును, తనతో కూడా ఉన్న సహదాసుడై ఉన్న శీలను, వారిరువురిని నిష్కారణంగా తీసుకుని వెళ్ళి చెరసాల్లో పెట్టారు. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నందుకు, దేవుని సువార్తను బోధిస్తున్నందుకు వారిని ఈడ్చుకొని పోయి చెరసాలలో బంధించి బండలు బిగించి వేశారు. కానీ వారు అప్పటికి పాటలు పాడుతూ, కీర్తనలు పాడుతూ, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థిస్తూ ఉన్నారు. మనం కూడా ప్రభునందు నిరీక్షణ కలిగి ఆ రీతిగా దేవుణ్ణి పాడి కొనియాడగలిగితే, మీ పరిస్థితుల్లో నిరీక్షణ కలిగి దేవుని స్తుతించగలిగితే, నిశ్చయంగా దేవుడు విడిపిస్తారు. వీరి బంధకాలు ఊడిపోయాయి. పౌలు శీలతోనే పాటు వారితో పాటుగా ఉన్న తోటి ఖైదీలకు ఉన్న బంధకాలు కూడా ఊడిపోయాయి. ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాను గొప్ప గమ్మత్తైన విషయం. ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని అందుంచే నిరీక్షణను బట్టి మన పట్టణానికి దేవుడు క్షేమాన్ని ఇస్తారు. మనము దేవుని అందుంచే నిరీక్షణ బట్టి మన గ్రామానికి, మన వాడకట్టుకు, మన జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి దేవుడు క్షేమాన్ని ఇస్తారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు నిరీక్షణ ఉంచుదాం. శ్రమల్లో, శోధనల్లో కూడా, బంధకాల్లో ఉండి కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచగలిగితే నిశ్చయంగా దేవుడు విడిపిస్తారు. పౌలు శీలల బంధకాలు విడిపించడమే కాదు, ఆశ్చర్యం ఏమిటంటే ఆ తోటి ఖైదీలందరూ రక్షించబడ్డారు. నేను చెప్తున్న గొప్ప విషయం ఏమిటంటే, అధ్యాయం చివరిలో ఆ యొక్క జైలు అధికారి గారు వారి కుటుంబంతో కూడా రక్షించబడినట్లుగా 34వ వచనం ఆ పారాగ్రాఫ్ ఎండింగ్లో మనం చూస్తున్నాం. ఆ నెక్స్ట్ పారాగ్రాఫ్ స్టార్టింగ్లో చూస్తే, అధికారులు వారిని విడుదల చేయండి అని పైన ఉన్న అధికారులు కూడా ప్రకటన చేశారు. కాబట్టి మనం గమనించాలి, దేవుడు విడిపిస్తారు, ఘనతనిస్తారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపులో నేను జ్ఞాపకం చేస్తున్నాను, కోరహు కుమారులు 42వ కీర్తన ముగింపులో అంటున్నారు, నా ప్రాణమా నీవేల కృంగి ఉన్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్ష, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించదను. ముగింపులోనికి వస్తున్నా, దేవుణ్ణి స్తుతిద్దామా? దేవుణ్ణి ఆరాధన చేద్దామా? ప్రభు యొక్క నామాన్ని ఘనపరచుదామా? నిరీక్షణ కలిగి ప్రభు యొక్క నామాన్ని సన్నుతించేడు వారంగా ఉందామా? నిశ్చయంగా మనం అలాగుండగలిగితే మన దేవుడు మనల్ని విడిపిస్తారు, మన జీవితంలో క్షేమాన్ని ఇస్తారు. మన బంధకాలను విడిపించడమే కాకుండా రెండంతల అధికమైన మేలు చేత దేవుడు మనలను
తృప్తి పరుస్తారు. దేవుడి ప్రపంచమంతటిని కూడా ఈ కరోనా ప్రభావం నుండి విడిపించేలాగున మనమందరం కూడా ప్రార్థించవలసిన వారం ఉన్నాం. దేవుని యొక్క లేఖన మనకు తెలియపరుస్తూ ఉన్నటువంటి సత్యం, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునందు మనం నిరీక్షణ ఉంచగలిగితే మనకున్న శ్రమలలో, మనకుండిన బంధకాల్లో, మనకున్న శోధనల్లో, మనమున్న చెరలో నుండి ప్రభునందు నిరీక్షణ ఉంచగలిగితే నిశ్చయంగా దేవుడు విడిపించి వెలుపటికి నడిపించి రక్షించే మహాదేవునిగా ఉన్నారు. ప్రభును స్తుతించే వారంగా ఉన్నాం. ఇప్పటి వరకు స్తుతి ఆరాధన చేస్తున్నాం, ప్రార్థన చేసుకుందాం. మీరున్న స్థలాల్లోనే తలలు వంచి కన్నులు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, పరమందున మా తండ్రి, గొప్ప దేవా, మీకు వందనములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఇంతవరకు మీరు లేఖనంలోని మీరు మాకు హెచ్చరించిన రీతిగా మా జీవితంలో ఉన్న బంధకాలలో నుండి, మా జీవితంలో చోటు చేసుకున్న శ్రమలు పరిస్థితుల గుండా మేము కృంగిపోక అలసి చేతకాని వారం కాకుండా మీ అందరి నిరీక్షణ ఉంచగలిగితే, మీ కొరకు మేము కనిపెట్టుకొని ఎదురు చూడగలిగినట్లయితే నిశ్చయంగా మా పరిస్థితుల్లో గొప్ప మార్పును మీరు కలుగజేసేవారుగాను, మమ్మల్ని విడిపించి వెలుపటికి నడిపించేవారుగాను, రెండింతల మేలు చేసేవారుగా ఉన్నారని ఈ సాయంకాలం వేళ మీరు మాతో మాట్లాడిన ఆదరణకరమైన వాగ్దానంతో కూడిన సందేశంను బట్టి వందనాలు. ప్రభా, వెత్తబడిన ఈ మాటలు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఫలించడానికి కృపణ దయచేయండి. ప్రతి వారిని విడిపించండి. మీ చేరువలోకి వచ్చిన, మిమ్మల్ని ఆశ్రయించిన ప్రతి బిడ్డను దర్శించి దీవించమని, ఈ మీ చిరు సందేశం బిడ్డల హృదయాల్లో ఫలించినట్లుగా కృపణ దయచేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము, సమాధానము, సన్నిధి, నేటి దినాన్న ఈ యొక్క వర్షిప్ను వీక్షిస్తున్న, ఈ యొక్క సందేశమును ఆలకించిన ప్రతి బిడ్డకును, ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తున్న సకల పరిశుద్ధులకును, ఆంధ్ర పివైపిఏ కమిటీకిని, ఆంధ్ర పెంతకోస్తు ఈ యొక్క ఐపీసీ సంఘాలకును సదాకాలము తోడయుండి నడిపించి వర్ధిల్ల చేయును గాక, ఆమేన్.